తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి ఒకటి. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్ర సమరయోధుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా హిందీతో పాటు 5 భాషల్లో విడుదలవుతోంది. దీంతో చిరంజీవి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయారు. ఇలాంటి తరుణంలో ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఇది ఫ్యాన్స్ కు షాక్ కు గురి చేసింది. ఇందులో షేర్ ఖాన్ అనే పాత్ర ఒకటి ఉంటుందట. ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ పాత్ర సినిమాకు చాలా ముఖ్యమైనదని తెలుస్తోంది. దీనికోసం మొదట రామ్ చరణ్ తో నటింపజేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి భావించారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని ఫోటోషూట్లు కూడా చేశారట. ఆ తర్వాత కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారని సమాచారం. సైరా నరసింహారెడ్డిలో రామ్ చరణ్ ఉన్న విషయాన్ని సీక్రెట్ గా ఉంచి చిరంజీవి పుట్టినరోజున విడుదల చేయాలని భావించారట. అయితే ఎందుకో ఎవరు కారణమో తెలియదు కానీ ఆ సీన్స్ తీసేశారని తెలుస్తోంది. గతంలో వీళ్ళిద్దరూ 3 సినిమాల్లో జంటగా కనిపించారు. ఇండస్ట్రీ హిట్ మగధీర మరియు బ్రూస్ లీలో చిరంజీవి అతిథి పాత్రలో నటించారు. ఇక చిరు కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150లో రామ్ చరణ్ ఒక పాటలో స్టెప్పులేసిన విషయం తెలిసిందే. సైరా నరసింహారెడ్డి షూటింగ్ జరుగుతూ ఉండగానే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇది కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ చిరంజీవి విన్నారు. దీనికి కూడా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమే సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా టీజర్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. సైరా నరసింహారెడ్డి అంటూ గంభీరమైన స్వరంతో ఆయన చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. అది చూసిన అన్నయ్య చిరంజీవి వెంటనే పవన్ ని హత్తుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథనందించారు. ఈ సినిమాలో చిరంజీవి భార్య పాత్రలో నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే అమితాబ్ బచ్చన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.